నల్గొండలో అభివృద్ధి గెలుస్తుందని డబ్బు సంచులు అభివృద్ధి గెలుపును ఆపలేవని కంచల భూపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచల భూపాల్ రెడ్డికి మద్దతుగా లక్ష్మీ గార్డెన్స్ నుండి మొదలై పట్టణంలో ప్రధాన కూడళ్లు తిరుగుతూ గడియారం సెంటర్ వరకు వేలాది మంది అభిమానులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కంచల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండకు పట్టిన దరిద్రం కోమటిరెడ్డి అని ఒకసారి ఓడితే 5 ఏళ్ల తర్వాత డబ్బు సంచులతో మళ్లీ ఇప్పుడు ప్రజల్ని కొనగలననే భ్రమతో నల్గొండకి వచ్చాడని ఈసారి ప్రజలు తరిమేసినట్లయితే నల్గొండకు పట్టిన దరిద్రం పోతుందని అన్నారు. ఈ జన సునామీని చూస్తుంటే నా గెలుపు ఖాయమని ఇది నా విజయోత్సవ ర్యాలీలా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, మున్సిపల్ చైర్మన్ మందరి సైదిరెడ్డి, జిల్లా మండల స్థాయి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం చేయకుండా ముందుకు పోవాలని మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటూ దయచేసి
ఈరోజు నుంచి మనకు 48 గంటలు మాత్రమే ఉంది. ఆ 48 గంటలు ప్రతి గడప ప్రతి ఓటరు ప్రతి ఒక్కరు కూడా ఓటుని చెప్పి మరి దారు గుర్తు మీద ఓటు వేయించుకునే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం.